Namaste. Welcome to Viswam Voice TV. తిరుమల నుండి శంసాబాద్ చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, సబిత ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు కేశవరావు, వినోద్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిమ కోయిలి స్వాగతం పలికారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి, అదేవిధంగా గద్వాల విజయలక్ష్మి అందరూ కూడా బయట స్వాగతం పలికి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గన్నవరం నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి బయలుదేరారు. ఈసీఎల్లో బీఎంఎస్ మరియు బీపీటీ ఎంఎంలు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్వి ప్రభాకర్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్కు ఆహార అవసరాలను సరఫరా చేశారు. ఈ కార్యక్రమంలో మర్రి మెహన్ రెడ్డి, శరత్చంద్ర మరియు ఆటో డ్రైవర్లు లక్ష్మీనారాయణ, రాజు, నాగేష్, రాము, రమణ తదితరులు పాల్గొన్నారు. కొంచెం సైడ్ అట్లా తొమ్మిది మంది పోయి మంచి రెండు తీసుకెళ్ళాలి. అరే తొమ్మిది మంది అంటే మంచి రెండు రా నడరా, తొమ్మిది మంది పోయి చిన్న వాళ్ళు పెద్దలు రాడరా, ఆ నేపాల్ అయితే రాడు. ఎర్రగడ్డలో ఉన్న మెజెస్టిక్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ నందు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. సుల్తాన్ బజార్లోని గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ వారి కొరకు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులతో పాటు సనత్ నగర్ యువకులు పాల్గొని రక్తదానం చేశారు.
సనత్ నగర్ జోన్ డీసీపీ శ్రీమతి పివి పద్మజ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ఏసీపీ కె పురుషోత్తం హాజరయ్యారు. సనత్ నగర్ సిఐ ముత్తు యాదవ్ ఆధ్వర్యంలో ఆయన టీంతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ठीक है, हिंदी में बोलते मेरे थोड़ा आता है. अपना सुपीरियर ऑफिसर्स इंस्ट्रक्शंस के वजह से सनत नगर लिमिट्स में ब्लड डोनेट कैंप कंडक्ट कर रहे. अभी सब लोगों को यही गुजारिश कर रहा हूँ, सब लोग आके ब्लड डोनेट करें. तो अभी जो पेशेंट्स इंजर्ड पर्सन्स लाइफ सेव करे सो लोग आ जाते. मैं वंस अगेन सब लोगों को रिक्वेस्ट कर रहा हूँ, सब लोग आके दिए तो अच्छा रहता. ఇక్కడ యాక్చువల్లీ సైబరాబాద్ కమిషనరేట్ నుంచి మాకు వచ్చిన ఇంటిమేషన్ ప్రకారము బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయమని మేమే అడిగామండి. ఎందుకంటే ఈ పాండమిక్ టైంలో మెటర్నిటీ హాస్పిటల్కి చాలా పూర్ అండ్ నీడీ పేషెంట్స్ వస్తారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని మేము దృష్టిలో పెట్టుకొని ఈ క్యాంప్ సార్ వాళ్ళని అడగంగానే ఒక మాటలో మాకు నాకు బాలనగర్ డివిజన్ కేటాయించారన్నమాట. మొన్న 2 డేస్ బ్యాక్ మేము బాలనగర్లో చేసాము, ఈరోజు సనత్ నగర్లో క్యాంప్ చేస్తున్నాము. సో ఇక్కడ వచ్చిన బ్లడ్ని మేము మా మెటర్నిటీ హాస్పిటల్కి ఉపయోగించుకుంటాము. తర్వాత ఇలాంటి క్యాంపులు మాకు ముందు సార్ ఇంకా ఇవ్వాలని మనసు అది కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. విద్యుత్ ఘాతంతో ఓ మూగజీవి మృతి చెందింది. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ గొబ్బిళ్ళ కొట్టూరు గ్రామ సమీపంలో కరెంట్ షాక్ తగిలి ఓ గున్నయ్యేనుగు చనిపోయింది. శనివారం రాత్రి సుబ్రహ్మణ్యం అనే రైతు పొలం పక్కనున్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వచ్చిన ఏనుగుకు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఏనుగు అక్కడికక్కడే మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన ఏనుగును చూడడానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సంఘటనా స్థలానికి భారీగా చేరుకున్నారు. జర్నలిస్టు రఘు అరెస్టును వ్యతిరేకిస్తూ వెంటనే విడుదల చేయాలంటూ భాజపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్తో పాటు ఇతర నేతలను హౌస్ అరెస్టు చేసి జీడిమెట్ల పిఎస్కు తరలించారు. కుద్బులపురం నియోజకవర్గం యూనియన్లకు అతీతంగా జర్నలిస్టులు అరెస్టైన రఘును వెంటనే విడుదల చేయాలని నిరసన కార్యక్రమం తెలిపారు. తెలంగాణ సమాజం జర్నలిస్టు రఘు అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తుంది. నిజానికి తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయి, మా భవిష్యత్తు బాగుంటుందన్న నేపథ్యంలో ఆనాడు తెలంగాణ జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని పాల్గొనడమే కాకుండా తెలంగాణ ఒత్తిడో తెలంగాణ వచ్చేంత వరకు పోరాటం చేయాలని చెప్పి జర్నలిస్టు సమాజం మొత్తం ఏకపక్షంగా పోరాటం చేసింది. వచ్చే తెలంగాణలో మా భక్తులు మారుతాయని ఆశపడ్డాం. కానీ మాకు రావాల్సిన కనీస సౌకర్యాలను కూడా కల్పించని ఈ చేతగాని ప్రభుత్వం నేడు జర్నలిస్టుల పట్ల తీవ్రమైన వైఖరిని, కఠిన వైఖరిని అవలంబిస్తుంది. చివరికి అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడట్లేదు. అందుకు నిదర్శనమే ఇవాళ తెలంగాణలో జర్నలిస్ట్ రఘును అరెస్ట్ చేయడం. అనవసరమైన అంటే ఒక ఉద్యోగరీత్యా మన యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రజాస్వామికమైనటువంటి అంశాన్ని లేవనెత్తిన కారణంగా ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టడం అనేది దుర్మార్గమైనటువంటి చర్యగా ఈరోజు మేము జర్నలిస్టులను భావిస్తున్నాం. జర్నలిస్టు రఘును వెంటనే విడుదలయ్యాలి, అది కూడా బేషరతుగా ఎలాంటి కండిషన్ లేకుండా విడుదలయ్యాలని చెప్పేసి అత్యంత ప్రప్రథమైనటువంటి డిమాండ్ చేస్తున్నాం. అరెస్టుకు నిరసనగా ప్రెస్ క్లబ్ పక్షాన ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకొని రఘును బేషరతుగా విడుదల చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి పునరావృతం కాదు. జర్నలిస్టులు ప్రభుత్వం ఎకో ఫ్రెండ్లీ విధానాన్ని కొనసాగించాలని చెప్పి మా పక్షాన కోరుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదాన్ని మోపుతూ విజాలను నిర్భయంగా బయటకు తీసినటువంటి జర్నలిస్టు రఘును అత్యంత పాశవికంగా కిడ్నాప్ చేసినటువంటి, ఒక దొంగల మాదిరిగా కిడ్నాప్ చేసినటువంటి వైనాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రఘు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించినందుకే అతని మీద ఈ రోజు అరెస్ట్ చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అడుగడుగునా మేము టీఆర్ఎస్ నాయకులు అడుగుంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈమె పేరు సునీత. స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా వెండి తెరపై వెలగాలన్న కళతో 10 క్రితం హైదరాబాద్ తరలివచ్చారు. చిన్న చిన్న అవకాశాలు పొందారు. ఇప్పటి వరకు 50 పైగా చిత్రాల్లో చిన్న వేషాల్లో నటించారు. కరోనా ఆమె కథను మార్చేసింది, కళను చెరిపివేసింది. సినిమా చిత్రీకరణలు లేకపోవడంతో అవకాశాలు రావడం లేదు. సొంతూరికి తిరిగి వెళ్లలేక పట్టకుటి కోసం పాటలు పడుతూ హైదరాబాద్లోని మలక్పేటలో ఫుట్పాత్పై పుచ్చకాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. నా పేరు సునీత బోయ అండి. నేను మీకు తెలిసే ఉంటుంది, లాస్ట్ కత్తి మహేష్ విషయం కానీ లేకపోతే క్యాస్టింగ్కి వచ్చేప్పుడు కూడా నేను మీడియా ముందుకు వచ్చాను. 60-70 సినిమాల దాకా చేశాను. 60-70 సినిమాల దాకా చేసింటే ఈ లాక్డౌన్ ప్రభావం వల్ల, ఈ కరోనా ప్రభావం వల్ల షూటింగ్లన్నీ ఆగిపోయాయి. మాకు రావాల్సిన తిండి వస్తువులు ఏవైతే ఉన్నాయి, బియ్యం కానీ, బ్యాలు కానీ, నూనె కానీ, అవి ఏవి మాకు ఇచ్చామనేవి సీసీ ట్రస్ట్ నుంచి ఒక్క వస్తువులు కూడా రాలే. 2 నుంచి మాకు ఎటువంటి ఫండ్స్ ఎవరే కానీ ఏమి హెల్ప్ చేయలేదు. ఈ హెల్ప్, ఈ ప్రెజర్ ఇవన్నీ తట్టుకోలేక అనంతపూర్లో కూడా నేను చిప్స్ అమ్ముకోవడం జరిగింది. ఈ అనంతపూర్లో చిప్స్ అన్నీ అమ్ముకోవడంతో మళ్ళీ ఇక్కడ లాక్డౌన్ నిన్న 10 నుంచి 5 వరకు పొడిగిచ్చారు కేసీఆర్ గారు. అందుకే తెలంగాణలోకి మళ్ళీ వచ్చి జాబ్ సెర్చ్ చేద్దామనే లోపల ఈ జాబ్ సెర్చ్ చేసినప్పుడు ఎలా బతకాలి హైదరాబాద్లో తెలియక నిన్నంతా ఏడ్చుకుంటూ తిరిగాను ఈ ఏరియాలో. ఇక్కడ మార్కెట్లు ఎక్కడున్నా ఏంటి అని ఇక్కడ వాళ్ళందరినీ అడుగుకుంటూ వస్తే ఇక్కడ ఇలా పెట్టుకుంటాను, పుచ్చకాయలు కొన్ని రోజులు అమ్ముకుంటాను, తర్వాత తీసేస్తాను అని చెప్పాను. ఈ అన్న వాళ్ళ సహాయంతో ఇక్కడ పుచ్చకాయలు అమ్ముకుంటున్నానండి. నిన్నటి నుంచి ఇక్కడ దాకా రావడానికి కారణం అంటే నేను 2 కిందట ఫిలిం అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చాను, గీతార్ట్స్ సంస్థ, జిఏ2 పిక్చర్స్ సంస్థలో పనిచేసే బన్నీవాస్ సెక్షువల్గా అబ్యూస్ చేసిండు, సెక్షువల్గా అరెస్ట్ చేసిండు, నన్ను అనవసరంగా కత్తి మహేష్ విషయంలో ఇన్వాల్వ్ చేసి కత్తి మహేష్ని బ్లేమ్ చేపించిండు. పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చెయ్యి, పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేసి గీతార్ట్స్లోను జిఏ2 పిక్చర్స్లోను కంటిన్యూగా వచ్చే ప్రతి ఒక్క సినిమాలో నాకు ఇస్తాను అవకాశం అన్నాడు. జనసేన ఓడిపోయిన తర్వాత 2019 ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత నన్ను అసలు పట్టించుకోవట్లేదు. ఏమని అడితే పవన్ కళ్యాణ్ ఓడిపోయినాడు, పవన్ కళ్యాణ్ మేమే దేకట్లేదు, నీకెందుకు ఇస్తాం సినిమాలు. అది కాక అల్లు అరవింద్ జనసేన పనిచేసే గీతార్స సినిమాలు ఇవ్వరు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసింది అమ్మాయి, మేము సినిమాలు ఇవ్వం అమ్మాయి. అమ్మాయికి కావాలంటే అమ్మాయికి మీద ఎన్ని పోలీస్ కంప్లైంట్లను పెట్టండి. నేను ఏం అడగలేదు మేడం సార్ ఆ గీతార్స్ దగ్గర పోయి. మేము ఇలా జనసేనకి పనిచేసి జనసేన కోసం డబ్బులు ఖర్చు పెట్టినాను, ఆ డబ్బులు నాకు ఇచ్చేసామని నా లైఫ్ నేను చూసుకుంటానంటే ఒకటే హెరాస్మెంట్ చేస్తుండు. ఏమంటే పోలీస్ స్టేషన్ పోలీస్ కంప్లైంట్ ఇస్తుండు, లాకి కంప్లైంట్, సిఐడి ఆఫీసులు బెదిరిస్తున్నాడు, ఇటు ఏది పద్ధతి చేస్తున్నాడు. చూశాను చూశాను భరించాను. మొన్న రోడ్డు మీద వేరే లేడీస్తో ఇష్టం వచ్చాడు, బట్టలు చింపి కొట్టిపించాడు. తొలి వెలుగు జర్నలిస్ట్ రఘు అక్రమ అరెస్టుకు నిరసనగా ఇవాళ మల్కాజిగిరి క్రాస్ రోడ్లో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు బీజేపీ మరియు బీజేవైఎం లీడర్లు, కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గలమైతే జర్నలిస్టులు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
రఘుని అరెస్టు చేసే తీరుపై విమర్శిస్తూ తక్షణమే అక్రమ అరెస్టులో పాల్గొన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టులకు రక్షణ కొరవైందని, జర్నలిస్టులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తక్షణమే జర్నలిస్ట్ రఘును బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక గూండాల్లాగా అరెస్ట్ చేశారు. దీన్ని భారతీయ జనతా పార్టీ, జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే బేషరతుగా రఘుకు క్షమాపణలు చెప్పి విడుదల చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ జర్నలిజం, ఆ జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే తెలంగాణలో ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు. తెలంగాణలో ఉన్న జర్నలిస్టులకు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. తెలంగాణలో సామాన్య ప్రజలకు రక్షణ లేదు, జర్నలిస్టులకు రక్షణ లేదు, తెలంగాణ వాదులకు రక్షణ లేదు, ఆ పార్టీలో పనిచేసినటువంటి మినిస్టర్లకు కూడా రక్షణ కరువైంది. ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించే గొంతుల మీద దాడులు చేస్తారు, వాళ్ళని అంచివేసే ప్రయత్నం చేస్తారు. సామాన్య ప్రజలైపోయింది. ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళ మీద దాడులు చేశారు. మంత్రుల మీద కూడా దాడి చేసి బర్తరఫ్ చేశారు. జర్నలిస్టులు ఎవరైతే ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలకు తెగించి ప్రజల సంక్షేమం కోసం అవినీతి అక్రమాలను బయట పెడుతారో అటువంటి రఘును అరెస్ట్ చేయడం దారుణం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. మీరు వెంటనే రఘుకు వారి కుటుంబానికి క్షమాపణలు చెప్పి వెంటనే విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇందులో రాజకీయ కుట్ర స్పష్టంగా అనిపిస్తుంది. సుమేధ మరణం సంభవించినప్పుడు సుమేధకు సంబంధించినటువంటి విషయాన్ని బయటికి తీసినటువంటి వ్యక్తి జర్నలిస్ట్ రఘు. ఇదే మల్కాజ్గిరిలో వరదలు వచ్చినప్పుడు వరదల సహాయం ప్రజలకు అందట్లేదు అని చెప్పేసి బయటపెట్టినటువంటి వ్యక్తి జర్నలిస్ట్ రఘు. అటువంటి రఘు మీద ఆనాడే ఇక్కడ స్థానిక సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు దాడి చేసి బెదిరించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా అందులో భాగంగానే మరొకసారి జర్నలిస్టు రఘును అక్రమంగా అరెస్ట్ చేశారని స్పష్టంగా అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో జర్నలిస్టులకు అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఎంతవరకైనా తెగిస్తాం, జర్నలిస్టుల పక్షాన పోరాడతాం, జర్నలిస్టు రఘుకు న్యాయ సహాయం చేస్తాం, అదేవిధంగా ఆయనకు వారి కుటుంబానికి కూడా మేము రక్షణగా ఉంటామని తెలియజేస్తూ వెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనాత్మక కార్యక్రమాలకు పిలుపునిస్తాం. భారత్ మాతాకి. జోగులాంబ గద్వాల జిల్లా తరూర్ మండల జూరాల ప్రాజెక్టులో ఎగువ రాష్ట్రాల్లో కురిసే వానలకు నారాయణపూర్ ప్రాజెక్టులో నీరు చేరుతుండడంతో డ్యామ్ గేట్లు మరమ్మతు చేస్తున్నారు. దాని కారణంగా దిగువకు నీటిని వదిలారు. దీంతో జూరాలకు అధికంగా నీరు చేరుతుండడంతో జూరాల డ్యాంకు జూన్ నెల చివరి రోజుల్లో జూలై మొదటి వారంలో డ్యాంకు నీరు చేరుతుండేది. అలాంటిది జూన్ మొదటి వారంలోనే డ్యాం నిండుకుండలా ఉండటంతో కార్తీ వచ్చిన మొదటి వారంలోనే నీరు రావడంతో రైతులు ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.